వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలీతో సరదాగానే ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. ఇందులో ఆలీ చేసే యాంకరింగ్, అతని చమక్కులు చాలామందిని ఆకర్షిస్తాయి. చాలామందిని స్పాంటేనియస్గా క్వశ్చన్స్ అడిగి వాళ్ల నుంచి ఆన్సర్స్ రాబట్టగల దిట్ట అలీ. మరి అలీకి ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది ఈ మధ్య. ఒక ఎపిసోడ్లో అలీ తమ్ముడు ఖయ్యూమ్ శివారెడ్డితో కలిసి అటెండ్ అయ్యాడు. చాలా సరదాగా ఈ ఎపిసోడ్ సాగిపోతున్న నేపథ్యంలో ఆలీ ఒక క్వశ్చన్ అడిగాడు తన తమ్ముడిని. ఏరా, నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొన్నావా గతంలో అని అడిగాడు. దానికి, అవును, నీ తమ్ముడుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. అలీ తమ్ముడుగా అంతా నాకు కామెడీ క్యారెక్టర్లే ఇస్తామని అంటున్నారు, కానీ నాకు మాత్రం నెగిటివ్ రోల్స్ చేయాలని ఉంది. అవి చాలా బాగా చేయగలను కూడా. ఒక డైరెక్టర్ ఆ మధ్య తప్పకుండా నీకు విలన్ వేషం ఇస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. నేను ఆ విషయం నీకు కూడా చెప్పుకోలేక నాలో నేను చాలా బాధపడ్డానన్నాడు ఖయ్యూమ్. ఈ విషయం విన్న అలీ కూడా షాక్ తిన్నాడు. ఒక్కోసారి సెలబ్రిటీలకి తమ్ముడుగానో అన్నగానో పుట్టడం కూడా శాపమే, ఎందుకంటే వారి మీద వీరి నీడ సదా వెన్నంటే ఉంటుంది. స్వయంగా ఎదగటం అనేది చాలా కష్టం. మరి వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ వరకు నిలబడతారు, కానీ తర్వాత తమకు తాముగా స్వయంగా అవకాశాలు సృష్టించుకోవాల్సిందే. అదే మరి ఇండస్ట్రీ అంటే అంటున్నారు కొంతమంది సినీ పండితులు.